వెల్కమ్ టు మహతి న్యూస్. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇటుకల బట్టీకి ఉపయోగించే రైల్వే బొగ్గు దగ్ధమైన సంఘటన దర్శి నగర పంచాయతీ పొదలి రోడ్డులో ఇటుకల బట్టీ వద్ద శనివారం ఉదయం జరిగింది. దర్శి నగర పంచాయతీ పొదలి రోడ్డు ఎన్ఎస్పి కాలువ ప్రక్కన గల బాపనపల్లి వెంకటేశ్వరులకు చెందిన ఇటుకల బట్టీకి ఉపయోగించే రైల్వే బొగ్గును 3 లారీల లోడు నిల్వ ఉంచారు. శనివారం ఉదయం ప్రమాదవశాత్తు నిల్వ ఉంచిన బొగ్గు లోపల రాపిడి జరిగి మంటలు ఒక్కసారిగా పైకి వచ్చాయి. వెంటనే అక్కడ పనిచేస్తున్న కూలీలు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయగా అగ్నిమాపక సిబ్బంది వాహనం మరియు జేసీపీ వచ్చి మంటలను అదుపులోకి తీసుకున్నాయి. సుమారు 50,000 రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది.